ఒక్కసారి అవన్నీ పని కోరుతున్నావు తల్లి. నటరాజు ఆదాలి చందాపై కపిరాజు ఎగరాలి నీలతా పిల్లిగా. నన్ను చూసి మళ్ళీ ముఖం గుర్తెచ్చుకో, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వే కదా అమ్మవి. ఆహా మురారి, ఓహో మురారి అని ఆడని కథలు పడిపోతారు. ఆడి దగ్గర ఉన్నది ఏంటి, మన దగ్గర లేనిది ఏంటి? ఈ మధ్య మీకు మరీ దూకుడు ఎక్కువైపోయింది నాన్న. నాకు కాబోయే పెళ్ళాం పాల సముద్రంలో నుంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉండ. తడ ఎక్కడ ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. నాకంతా అయోమయంగా ఉంది కన్నయ్య. ఓసారి నవ్వు మనవా. నవ్వరా నవ్వా. ఏంటే ఆ పావనుడి కోసం నారు ఇవ్వాలి? అందరు ఆడపిల్లలకి హార్ట్ బీటే, మగతనానికి ఎక్స్ సింబల్. నా గుండె గడి తప్పింది, చూపు గురి తప్పింది, మాట తడబడింది, బొగ్గ ఎరుపెక్కింది. అయ్య బాబా టెంప్ట్ అయిపోతున్నాను. ఎవడికి కావాలి నీ ముష్టి పొలం? తప్పనుకునే పని నేను ఎప్పుడు చేయను. మనం చేసిన పని తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా నాన్నకి మీ కూతురు మిమ్మల్ని అడగడానికి వచ్చాను. మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, తప్పు చేయనంత వరకు దేన్నైనా ఎదిరించదు. ఏదన్నా తేడా జరిగిందంటే దాన్ని చంపేసి నేను చచ్చిపోతాను. ఈసారి మరణించబోయేది మురారే. ఈ శాపాలేంటి చందమామ కథల్లాగా? శాపం కాదు, చేసుకున్న పాపం. అతను ఏం తప్పు చేశాడు? నేనే తప్పు చేయలేదు, నేనెందుకు చావాలి?